Hey, hi guys, welcome to our channel. So guys, today we have a video lo manam ee MI 360 degrees home security camera naithe unbox cheyabothunnam. So this camera entante oka CC camera naithe cheppukochu. So this camera ni meerayithe mee intlo gaani andi lekapothe mee office lo gaani andi or else mee daggara emaina shops unna lekapothe edaina business unna so ekkadaina kuda manam pettukochu camera ni manam install chesukochu. So ela ante like mee shop lo unna vallu ela unnaru and alage mee ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారా లేదా సో అలా ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే 360 డిగ్రీస్ కెమెరా. సో మనం మొత్తం ఒక రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఉన్న 360 డిగ్రీస్ మొత్తం కవర్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి ఎంఐ. సో దీనిలో ఏంటంటే మనకైతే ఫుల్ హెచ్డి కెమెరా అనమాట. సో ఫుల్ హెచ్డి అంటే 1080 పిక్సెల్స్ అయితే రికార్డ్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఐఆర్ నైట్ విజన్ ఫీచర్ కూడా ఉంది. సో దాంట్లో ఏంటంటే మనం నైట్ కూడా మనం ఈ కెమెరా నుంచి మనం ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. సో ఈ కెమెరాని అన్బాక్స్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమున్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి Xiaomi 360 degrees home security camera 1080p 2i అయితే ఉంది. సో ఇదేంటంటే మనకైతే ఫుల్ హెచ్డి రికార్డింగ్ అయితే చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ డిటెక్షన్ అలర్ట్ అయితే ఉంది. సో మనం మన ఎవరైనా వీడియోలో మన మూమెంట్ ఉంటే సో ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకైతే మోషన్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఇంకా బాక్స్ మీద చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే హై డెఫినేషన్ వీడియో, సో హెచ్డి వీడియో అనేది ఇచ్చారు అండ్ అలాగే ఇన్ఫ్రారెడ్ నైట్ విషన్. సో నైట్ విషన్ కూడా ఉంది అండ్ దీనికి ఇంకోటి టాక్ బ్యాక్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు కెమెరా ఈ విధంగా అయితే ఉంటుంది. వర్క్స్ విత్ అలెక్సా అండ్ అలాగే ఓకే గూగుల్, లైక్ గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అవుతుంది అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. సో సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే షామీ 360 డిగ్రీస్ హోమ్ సెక్యూరిటీ కెమెరా ఉంది. ఇటు సైడ్ కూడా సేమ్ అదే ఉందన్నమాట. అండ్ సో టాప్ అండ్ బాటంలో అయితే ఏం లేదు. సో దీని బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకైతే దీని యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని మీద ఎంఆర్పీ వచ్చేసి 4499 ఉంది, బట్ మనకైతే అమెజాన్లో 3000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నేనైతే 3000 రూపీస్కి అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే దీనిలో మనం చూసుకుంటే కంటెంట్స్ వచ్చేసి ఒక కెమెరా ఉంది, అలాగే పవర్ అడాప్టర్, ఛార్జింగ్ కేబుల్, వాల్ మౌంటింగ్ కిట్, అలాగే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇప్పుడైతే మేము లేట్ ఎందుకు అన్బాక్స్ అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓపెన్ చేయడంతోనే మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బాక్స్లో ఏమి ఇచ్చారో మనం చూద్దాం. దీనిలో ఒక పెద్ద కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక వైర్. సో ఇదేంటంటే కెమెరా నుంచి పవర్ కేబుల్ అనమాట. సో పవర్ కేబుల్ అడాప్టర్ కదా కనెక్ట్ చేయాలి. సో ఇది వచ్చేసైతే మనకి పవర్ అడాప్టర్. సో ఈ రెండు కవర్ కనెక్ట్ చేసి మన కెమెరాకి అయితే పెట్టచ్చు. సో వచ్చేసి నియర్లీ ఒక 2-3 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనిలో మనకి ఈ 360 డిగ్రీస్ కెమెరా యొక్క యూజర్ మాన్యువల్ అనమాట. సో అంతే, ఇంకా దీనిలో ఇంకోటి ఏం ఇచ్చారంటే ఇది ఒక వాల్ మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వాల్ మౌంట్తో మనం ఈ కెమెరా అనేది మనం వాల్కి అయితే మౌంట్ చేసుకోవచ్చు. సో ఇవైతే దీనిలో ఉన్న కంటెంట్స్. సో ఈ పక్కకు పెట్టేసి మనకైతే ఇంకా లోపల కెమెరా ఎలా ఉందో చూద్దాం. సో ఇక చూసుకుంటే కెమెరా అండ్ అలాగే బాక్స్లో అయితే ఏం లేదు. ఇప్పుడైతే కెమెరా అయితే ఓపెన్ చేసి ఎలా ఉందో చూసి మాట్లాడుకుందాం. సో ఇదే మనకైతే 360 డిగ్రీస్ సెక్యూరిటీ కెమెరా. కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో బాగుంది చూసుకుంటే. సో చిన్నగా భలే ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే 360 డిగ్రీస్ అయితే రొటేట్ అయితే అవుతుంది హ్యాండ్ పైనకి కిందకి అలాగే సైడ్స్కి. అండ్ కెమెరా మాత్రం బాగుంది. సో ఇది వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డి రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మనకైతే లోగో ఉంది షామీ అనేసి. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకైతే బాల్ మౌంటింగ్ కోసం స్పేస్ అయితే విడిచిపెట్టారు. అండ్ అలాగే బాల్ మౌంట్ చేసుకోవచ్చు, అలాగే మనం అయితే నార్మల్గా టేబుల్ మీద ఇలా పెట్టేస్తే సరిపోతుంది. సో గైస్ ఇప్పుడు ఈ కెమెరాని అయితే అన్బాక్స్ చేసాం కదా. సో చూడడానికి భలే ఉంది కదా, లైక్ ఒక గుండు బాస్ లాగా. సో ఈ కెమెరానే మనం ఇప్పుడు ఎలా సెటప్ చేయాలి అవన్నీ చూసుకుందాం. సో దానికోసం మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే ఎంఐ హోమ్ అనే ఒక అప్లికేషన్. సో ఇది అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక దీన్ని అయితే ఓపెన్ చేసి ఈ కెమెరాని అయితే సెటప్ చేసుకోవాలి. సో పక్కగా అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి. సో ఇక్కడ అయితే మనం ఓపెన్ చేశాక మనకైతే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కాక యాడ్ డివైస్ అని మీరు నొక్కాక సో బ్లూటూత్ అండ్ నియర్ బై డివైస్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో బ్లూటూత్ అని అయితే ఓపెన్ అయిపోతుంది అండ్ పక్కకుండా కెమెరాని అయితే డిటెక్ట్ చేసేస్తుంది. డిటెక్ట్ చేస్తే మనకైతే కెమెరాని ఎనబుల్ అయిపోతుంది అండ్ ఈ కెమెరాని మనం అయితే వైఫై కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కెమెరా అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే కెమెరాలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట ఇంటర్ఫేస్. సో మనకైతే కెమెరా అనేది మనకైతే టర్న్ ఆన్ అయిపోయింది. సో మన మొబైల్ కూడా కనిపిస్తుంది దీనిలో చూసుకుంటే. సో గైస్ దీనిలో ఏంటంటే మనకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే ఉందన్నమాట. ఇదేంటంటే మనకి ఈ కెమెరాలో మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే యాజ్ వెల్ యాజ్ ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారనమాట.
సో దీంట్లో ఏంటంటే మనకి మనం దీంట్లో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్లో అయితే ఉంది. సో ఒక రూమ్లో ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడితే అది దీనిలోకి అయితే వినిపిస్తుంది. అండ్ సో రూమ్లో ఏమైనా సౌండ్స్ వస్తే ఆ ప్రతి ఒక్క సౌండ్ అనేది మనకైతే ఈ మొబైల్ ఫోన్ నుంచి అయితే మనం వినొచ్చు అనమాట. సో మొబైల్ ఫోన్ వినవచ్చు, లేకపోతే ఏమైనా రికార్డ్ అయినా కూడా ఈ కెమెరా ఏమేమి రికార్డ్ చేసినా దానిలో ప్రతి ఒక్క దగ్గర కూడా మనకైతే వాయిస్ అనేది కూడా మనకైతే రికార్డ్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఈ కెమెరాతో ఏదైతే వీడియో రికార్డ్ అవుతుందో దాంతోపాటు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే మనం ఏదన్నా మనం మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడింది ఈ కెమెరాలో నుంచి అయితే వినపడుతుంది అనమాట. లైక్ చూపిస్తా చూడండి మీకు, ఇక్కడ మనకైతే చూపిస్తా లైక్ కెమెరాలో రికార్డ్ అయ్యేది. హలో హలో హలో. సో మనకేంటంటే కెమెరాలో లైక్ కెమెరాలో వచ్చిన రికార్డ్ అయ్యే వాయిస్ మనకైతే ఫోన్లో వింటున్నాం. అండ్ అలాగే మనం ఇప్పుడు ఫోన్లో అయితే రికార్డ్ చేద్దాం. హే హలో 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 హలో. సో ఇక్కడ ఏంటంటే మనం మొబైల్ ఫోన్లో ఏది మనం మైక్ ఆన్ చేసి మాట్లాడినా కూడా కెమెరాలో నుంచి అయితే వినపడుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఒక ఇంటరాక్షన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఏమైనా కమెంట్స్ ఇవ్వాలనుకున్నా కూడా రూమ్లో ఉన్న వాళ్ళకైతే మనం కమెంట్స్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేసు ఈ కెమెరా ముందుకు ఎవరైనా సస్పెక్ట్ వచ్చినప్పుడు హే బాబు ఏ దీనిలో నుంచి అంటే దీనిలో నుంచి వినపడుతుంది. సో ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇంకా మనం దీనిలో ఆప్షన్స్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. క్యాప్చర్ చేసుకున్నాక మనకైతే ఈ కెమెరా నుంచి ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే దీంట్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో మనం ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మనకైతే ఇది ఒక జాయిస్టిక్ లాగా అయితే పనిచేస్తుంది. సో ఈ కెమెరా అనేది సో 360 డిగ్రీస్ మనం అయితే దీనిలో నుంచి తిప్పుకొని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ సర్వ లెన్స్ అయితే ఉంది. సో సర్వ లెన్స్ నుంచి ఏంటంటే పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనిషి వెళ్ళాడు, ఒక హ్యూమన్ బీయింగ్ కెమెరా నుంచి వెళ్ళిపోయినా లేకపోతే మన పర్సన్స్ డిటెక్ట్ చేసేసుకుంటుంది. సో పర్సన్ డిటెక్ట్ చేసుకొని మనకైతే ఒక టైం స్టాంప్ లాగా అయితే ఈ టైంకి ఈ సెకండ్స్లో ఈ మినిట్ ఈ స్టెక్ సో ఈ మినిట్ ఈ సెకండ్స్లో అయితే మనకి ఈ పర్సన్ అయితే మనకి డిటెక్ట్ అయ్యాడని అయితే చెప్తుంది. సో ఈ విధంగా అయితే నాకైతే మంచి అనేది అనిపించింది. అండ్ ప్లేబ్యాక్ అయితే ఉంది. ప్లేబ్యాక్ వచ్చేసి మనకైతే మెమరీ కార్డ్ అయితే వేయలేదు, ఎస్డీ కార్డ్ వేస్తే మనకైతే ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. సో దీనిలో ఏంటంటే మనం 16 GB మెమరీ కార్డ్ వేస్తే మనకి ఏంటంటే 36 అవర్స్ అయితే వస్తుంది. అండ్ 32 GB మెమరీ కార్డ్ వేస్తే మనకైతే 3 డేస్ వరకు అయితే మనకి స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ను కూడా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే కెమెరా అనేది డైరెక్ట్గా ఇంకా మనకి వైఫైకి కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫోన్లో నుంచి మనమైతే ఆపరేట్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పినట్టే గూగుల్కి అలెక్సాకి మనం ఈ కెమెరాని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా చూసుకుంటే మనకి కెమెరా సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో కెమెరా సెట్టింగ్స్లో మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే స్టేటస్ లైట్ అనేది ఉంది. సో ఈ లైట్ వచ్చేసి ఇక లైట్ ఉంది కదండి, లైట్ వచ్చేసి మనకైతే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు కెమెరాది. అండ్ అలాగే మనకైతే డేటా యూసేజ్ వార్నింగ్ అయితే ఉంది. సో వీడియోస్ ఏమైనా ఉంటే వైఫైకి ఉన్నప్పుడు కనెక్ట్ చేసుకున్నప్పుడే మనకి వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, ఆ విధంగా అయితే ఉంది. అలాగే PTZ గెస్చర్ రొటేషన్ అయితే ఉంది. సో ఇదంటే మనకైతే గెస్చర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్లీప్ సెట్టింగ్స్ వచ్చేసి సో కెమెరా స్లీప్ అయితే స్లీప్ మోడ్లోకి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ స్లీప్ టైం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఆఫీస్లో అయితే ఉంది. సో ఆఫీస్లో టైమింగ్స్ బట్టి లైక్ ఆఫీస్ టైమింగ్స్తో ఈ కెమెరా రన్ చేసేట కూడా మనం అయితే దీనిలో సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు, టైం స్టాంప్ కావాలా వద్దా. అండ్ అలాగే లెన్స్ డిస్టోర్షన్ కరెక్షన్ కావాలా వద్దా, వైడ్ డైనమిక్ రేంజ్ మోడ్ కావాలా వద్దా, రొటేట్ చేసుకోవాలా కెమెరాని. సో ఈ విధంగా మనకైతే అడుగుతుంది, మనం ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ విజన్ సెట్టింగ్స్. సో నైట్ విజన్ కెమెరా కావాలా వద్దా, సో దీనిలో అంటే మనం ఆఫ్ చేసుకుంటే నైట్ విజన్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆన్ చేసుకుంటే ఆన్ అయితే ఉంటుంది. సో నేనైతే ఆటోమేటిక్ పెట్టా. సో డే అయితే డే టైం, నైట్ అయితే నైట్ అయితే ప్లే అవుతుంది. అండ్ కెమెరా క్యాలిబ్రేషన్ కూడా మనం కెమెరా అయితే క్యాలిబ్రేట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కెమెరా మొత్తం ఆటోమేటిక్గా మొత్తం 360 డిగ్రీ తిరుగుతుంది, తిరిగి దీని క్యాలిబ్రేషన్ అయితే చేసుకుంటుంది. సో ఏ డైరెక్షన్లో ఎలా తిప్పుకోవాలి ఏంటనేది దానికి అది ఆటోమేటిక్గా చూసేసుకుంటుంది. సో ఇది కూడా మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మనకి ఏంటంటే దీనిలో కెమెరా సెట్టింగ్స్లో మనకి పాపప్ విండో అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో ఏంటంటే మనం మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే హోమ్ మానిటరింగ్. సో మానిటర్ ఏ టైం జిల్లా చేయాలంటే 24 అవర్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పార్టీ సెన్సిటివిటీ సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీనిలో చేంజ్ చేసుకోవచ్చు. మేనేజ్ స్టోరేజ్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు ఎస్డీ కార్డ్ ఉంటే. సో ఈ విధంగా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఈ కెమెరాలో. సో మనకి ఎలా కావాలంటే అలా మనమైతే సెట్టింగ్స్ చేసుకొని మనమైతే కెమెరాని అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని యొక్క శాంపుల్ ఫుటేజ్ అయితే మీకు చూపిస్తాను. సో కెమెరాలో రికార్డ్ అయినవి ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను చూడండి లైన్గా. సో ఇవైతే వచ్చేసి మనకైతే నైట్ విజన్ కెమెరాది ఉంది. అండ్ అలాగే నార్మల్ డే టైమ్ ఉంది. అలాగే సౌండ్ వచ్చేసి సౌండ్ ఉంది. సో ప్రతి ఒక్కటి అయితే మీకు రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను. సో ఇది వచ్చేసి అయితే నార్మల్ విజన్ అనమాట. సో కెమెరా నార్మల్గా ఒక లైటింగ్ ఉన్న రూమ్లో పెడితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు కూడా మైక్ అయితే ఏం వాడట్లేదు. సో కెమెరా ఉన్న మైక్తోనే రికార్డ్ చేస్తున్నా. సో కెమెరా అదే.
అండ్ ఏదైతే సీసీటీవీ కెమెరా ఉందో ఇదే కెమెరాతో నేను రికార్డ్ చేస్తున్నా. సో ఈ కెమెరా చూసుకుంటే మనకైతే మొత్తం ప్రతి ఒక్కరే రికార్డ్ చేస్తుంది. సో చాలా బాగుంది, క్వాలిటీ క్వాలిటీ క్లారిటీ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నాకైతే నచ్చాయి. సో ఎందుకున్న నా ఇష్టం అండ్ ప్రతి ఒక్కటి చూసుకున్నా అన్ని క్లారిటీగా అయితే ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చింది. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనం అయితే ఇప్పుడు ఇదైతే నైట్ విజన్ అనమాట, ఐఆర్ నైట్ విజన్ కెమెరా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మంచిగా క్లియర్ గానే కనిపిస్తుంది పిక్చర్ అనేది. సో ఇది ఇది వచ్చేసి ఇంకో శాంపుల్ అనమాట, సో నైట్ విజన్ శాంపుల్. సో నేను వాయిస్ కూడా కెమెరా నుంచి రికార్డ్ చేసిన, సో మీరు అయితే చూసుకోవచ్చు కెమెరా మనకి రోడ్ మైక్ అయితే కాదు, సో నార్మల్ కెమెరా మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇదనమాట సో నైట్ విజన్. సో నేను మీరైతే నన్ను చూడొచ్చు మంచిగా ఎంత కనిపిస్తున్నా. సో ఎవరనేది కూడా పర్సన్ డిటెక్ట్ అయితే చేసేస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంది ఫీచర్ కూడా, నాకైతే బాగా నచ్చింది అండ్ నాకైతే కెమెరా చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నా. సో మీరు కూడా ఇలాంటి కెమెరాస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డి 1080 pixels, అలాగే 2K కెమెరా ఉంది, అలాగే 4K కెమెరా కూడా అవైలబుల్గా ఉంది ఎంఐలో. సో మీకు కెమెరాస్ ఏదైతే కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలి డైరెక్ట్గా. సో ఇంకోటి ఏంటంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమున్నా కూడా మీకైతే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అలాగే వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అంతేగా ఈ వీడియోకి మరి థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, బై బై, టేక్ కేర్.